गुड मॉर्निंग फोर्ड समर्पिस्तुन्न बिजनेस ब्रेकफास्ट शो की स्वागत ग्लोबल क्यूस चाला चक्कगा उन्नाई गुरुवारं उदयं इनफैक्ट मनं वीकेंड कि वच्चेसां इनफैक्ट एंदुकंटे रेपु अक्टोबर 2 गांधी जयंती संदर्भंगा सेलव सो मार्केट्स वरसगा 3 रोजुलु सेलव तीसुकोबोतुन्नायि अंड अप्पुडे गांधी जयंती मळ्ळी वच्चेसिंदि अक्टोबर 2 ई संवत्सरं चाला चाला बैड इयर फर् द एंटायर ग्लोब బట్ అక్టోబర్ 2 కి మాత్రం మన మా జీవితాల్లో చాలా ప్రాధాన్యం ఉంది సో టీవీ 5 ప్రారంభమై 13 సంవత్సరాలు పూర్తవుతోంది 13వ వార్షికోత్సవం రేపు జరుపుకోబోతున్నాం అప్పుడే 13 సంవత్సరాలు గడిచిపోయాయా అంటే నిన్న కాక మొన్ననే ఛానల్ ప్రారంభించినట్లుగా మాకు అనిపిస్తోంది సో ఈ 13 సంవత్సరాల్లో మేము సాధించిన ఘన విజయం ఏంటంటే మీ అందరి అభిమానాన్ని ఆదరాభిమానాల్ని కూడగట్టుకోవడం సో అదే మాకు అతిపెద్ద విజయం सो राबोये वार्षिकोत्सवालु राबोये संवत्सराल कूडा इलागे तेलुगु प्रजल जीवितालतो ममेकमै मी अंदरि शुभाभिनंदनलतो मरिंत उज्ज्वलंगा मा प्रयाणं मन प्रयाणं कोनसागालनि टीवी 5 तरपुन मनसारा कोरुकुंटुन्नां सो अंदरिकी मम्मल्नि आदरिस्तुन्न अंदरिकी कूडा ओक्कसारी मुंदस्तुगा शुभाभिनंदनलु शुभाकांक्षलु नमस्कारालु धन्यवादालु एंदुकंटे रेपोद्दुन मन षो उंडदु काबट्टि इवाळे अड्वांस्ड విషెస్ చెప్పుకుందాం టీవీ 5 13 సంవత్సరాల ప్రయాణానికి సంబంధించి ఈ మార్కెట్స్ లో ఈ సందర్భంగా ఒక ఫ్లడ్ ఆఫ్ బుల్లిష్నెస్ కనిపిస్తోంది ఎంత బుల్లిష్ గా ఉండాలో మార్కెట్స్ సెంటిమెంట్ అంత బుల్లిష్ గా ఉంది ఈ మార్నింగ్ మనకు ఎస్ఎక్స్ నిఫ్టీ సుమారుగా 102 103 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ స్టిమ్యులస్ ప్యాకేజ్ తో ఫిస్కల్ ప్యాకేజ్ తో నిమిత్తం లేకుండా చాలా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి ప్రెసిడెన్షియల్ డిబేట్ ఎంతో కైటిక్ గా జరిగింది ఇద్దరు మన ఇండియన్ పొలిటిషియన్స్ లాగానే కొట్టుకున్నారు ఆల్మోస్ట్ మన మార్నింగ్ డిబేట్స్ లో కొట్టుకుంటారు కదా ఆ టైప్ లోనే కొట్టుకున్నారు కానీ మార్కెట్స్ మాత్రం పాజిటివ్ గా స్వీకరించాయి దీన్ని చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి ఈ మార్నింగ్ మనకు ఏషియాలో మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ పనిచేయడం లేదు చైనా సౌత్ కొరియా తైవాన్ ఇలాంటి మార్కెట్స్ అన్ని వాళ్ళకి అక్కడ లోకల్ హాలిడే ఏదో ఉంది సో దే ఆర్ టేకింగ్ హాలిడే టుడే అండ్ జపాన్ లో టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ టెక్నికల్ సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది సో జపనీస్ తో కంపేర్ చేస్తే మనమే బెటర్ అనిపిస్తుంది మన దగ్గర మహా అయితే అరగంట గంట అవుతుంది అక్కడ పూర్తిగా ఆగిపోయింది అసలు ట్రేడింగ్ ఇవాళంతా ట్రేడింగ్ లేదట మరి రేపటికైనా ఓపెన్ అవుతుందో లేదో అనేది చూడాలి అదర్వైజ్ ఇండియన్ మార్కెట్స్ ఇవాళ స్ట్రాంగ్ గా ఓపెన్ కాబోతున్నాయి చాలా పాజిటివ్ క్యూస్ ఒకటి గ్లోబల్ హ్యాండ్ ఓవర్ లైక్ యుఎస్ మార్కెట్స్ అలాగే అన్లాక్ 5.0 ఇప్పుడు నిన్న గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది సినిమా హాల్స్ రెస్టారెంట్స్ ఆడిటోరియంస్ స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి రాబోతున్నాయి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసిన అన్లాక్స్ తో ఇది ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో ఎక్కువ ఎకానమీకి సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నాయి రాబోయేది ఫెస్టివల్ సీజన్ సో ఫెస్టివల్ సీజన్ లో ప్రజలు సహజంగానే సెలబ్రేషన్స్ కోసం ఎదురు చూస్తారు సో వాటన్నిటి దృష్ట్యా ఇవి ఇంకా మనకు ఇంపార్టెంట్ స్కూల్స్ ఆఫ్ కోర్స్ ఇంకా ఓపెన్ కావడం లేదు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ సో రాబోయే ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా అన్లాక్ 5.4 ఒక కీలకమైన అంశం ప్రభావం చూపించే అంశం అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వీళ్ళకి మరొక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది రిటైల్ ఆమ్కు సంబంధించి ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన సిల్వర్ లేక్ పార్ట్నర్సే ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నాయి సో ఇది కూడా ఒక అది కూడా హైయర్ వాల్యుయేషన్ ఇంతకుముందు 4.1 లాక్ క్రోర్స్ వాజ్ రిలయన్స్ రిటైల్స్ వాల్యుయేషన్ ఇప్పుడు 4.75 లాక్ క్రోర్స్ ఎంత ఉంది సో అక్కడ ఇన్వెస్ట్ చేయటం ఇదంతా కూడా మార్కెట్ సంబంధించి పాజిటివ్ డెవలప్మెంట్స్ సో ఒక రిస్క్ ఆన్ మూడ్ మార్కెట్స్లో మళ్ళీ కనిపిస్తుంది మనకు బట్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగినప్పటికీ దే హావ్ రిటర్న్ పుట్స్ అగ్రెసివ్లీ నిన్న చాలా పెద్ద ఎత్తున పుట్ రేటింగ్ జరిగింది అంటున్నారు 11,200 పుట్స్లో ఆఫ్ కోర్స్ 11,400 కాల్ రేటింగ్ కూడా జరిగిందట బట్ మోర్ పుట్స్ ఆర్ రిటర్న్ దాన్ కాల్స్ అట అందువలన మనకు అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 21,000 దగ్గర పుట్ రేటింగ్ జరిగింది సో ఇవన్నీ కూడా మనకు మార్కెట్స్లో బుల్లిష్నెస్కి సంకేతాలుగా తీసుకోవాలి అండ్ నిఫ్టీ ఎకాయకి సరాసరిన 20-డే మూవింగ్ యావరేజ్ 11,320లోకి ప్రవేశించబోతుంది ఓపెనింగ్ సమయంలోనే కాబట్టి ఒక ఇంపార్టెంట్ డే ఫర్ ది మార్కెట్స్ అండ్ మనకు ఒక ఎక్స్టెండెడ్ వీకెండ్ కూడా ఉంది అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి దీన్ని బట్టి దీన్ని ఆసరాగా ట్రేడర్స్ ఎలా డిసైడ్ చేసుకుంటారు తమ పొజిషన్స్ అనేది చూడాలి సో మనకు ఒక ఎక్స్టెండెడ్ వీకెండ్
ముందుంది. ఆల్రెడీ మనం కరెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ దీని గురించి పెద్దగా వరి చెందాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అండ్ రెండోది ఆటో సేల్స్ డేటా రాబోతుంది వాళ్ళు. సో ఆటో సేల్స్ డేటా ఏ విధంగా వస్తుంది, మంత్ ఆన్ మంత్ డేటా ఏ విధంగా ఉంది, అలాగే ఇయర్ ఆన్ ఇయర్ డేటా ఏ విధంగా ఉంది, ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. అండ్ చాలా షార్ట్స్ ఉన్నాయి, షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా ఇవాళ మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్స్ ఎక్కువగా ఉన్న స్టాక్స్లో ఎస్పెషల్లీ బ్యాంక్స్, ఫైనాన్షియల్స్, ఈ రెండు రంగాలకు చెందిన స్టాక్స్లో మనకు నిన్న కూడా చూసాం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కొంత షార్ట్ కవరింగ్ జరిగింది, ఫ్రెష్ బయింగ్ జరిగింది, అలాగే అటువంటి ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతానికి. అండ్ ఐపీఓ మార్కెట్ మనకు చాలా యాక్టివ్గా ఉంది. మజగాన్ డాక్ ఈ కంపెనీ ఐపీఓ చాలా చాలా రిటైల్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ని చూరగొంది. ఇప్పటికే 15 times రిటైల్ పోర్షన్ సబ్స్క్రైబ్ అయింది, మేబీ ఇవాళ లాస్ట్ డే కాబట్టి ఇంకా మరింత సబ్స్క్రిప్షన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ క్యామ్స్ ఈ రెండు ఐపీఓస్ లిస్ట్ కాబోతున్నాయి. సో చాలా ఇంపార్టెంట్, ఎవరైనా పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకునే వాళ్ళు మాత్రం వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్న స్టాక్స్ పట్ల కొంత అప్రమత్తంగా ఉండండి. అలా అని చెప్పేసి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో కొన్న వాళ్ళకి అంటే మనకు ఏ బ్రిటానియానో లేకపోతే దివీస్ ల్యాబొరేటరీస్, బర్జర్ పెయింట్స్ ఇలాంటివి కొన్న వాళ్ళకి చక్కటి లాభాలు వస్తున్నాయి ఇప్పటికి కూడా. అలాగే ఐటీ స్టాక్స్ లైక్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఆర్ మైండ్ట్రీ ఇలాంటి స్టాక్స్ కొన్న వాళ్ళందరికీ ఈ మధ్య ఇంకా ఎప్పటికప్పుడు లాభాలు పెరుగుతున్నాయి. అలాగే ఫార్మాలో కొన్ని సెలెక్ట్ ఫార్మా స్టాక్స్లో కూడా ఒక బయింగ్ బులిష్ మూడ్ అనేది కొనసాగుతుంది. కాబట్టి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునే వాళ్ళకి ఇట్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ టైం, ఎక్సైటింగ్ మూడ్ మార్కెట్స్లో కనిపిస్తోంది కాబట్టి. అండ్ ఫైనాన్షియల్స్లో ఆఫ్ కోర్స్ వీక్ ట్రెండ్ కొనసాగుతోంది, బట్ అక్కడ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ని ఈ సమయంలో కొనుక్కొని ఒక 2-3 ఇయర్స్ వ్యూతో కనుక కొనగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ వెరీ డీసెంట్ రిటర్న్ ఇన్ ది నెక్స్ట్ 2-3 ఇయర్స్. సో ఇవన్నీ మన ముందు కనిపిస్తున్న అవకాశాలు. సో అవకాశాలకు కొదవలేదు, అలాగని చెప్పేసి ఎక్సూబరెంట్గా మరీ ఓవర్ బుల్లిష్గా కూడా ఉండొద్దు. సో ఎక్కడికక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండండి. 50%, 100% ప్రాఫిట్స్ ఉన్నాయని చాలామంది సంబరపడుతున్నారు, అవి తర్వాత ఆవిరైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలా ప్రాఫిట్ బుక్ చేసిన ప్రాఫిట్ని ఇన్వెస్ట్ ఇన్ సమ్వేర్ ఎల్స్. సో అది అండ్ కొంత క్యాష్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండండి, సో దట్ యూ విల్ నాట్ మిస్ ది ఆపర్చునిటీస్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. చాలా పాజిటివ్ మూడ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్ మనకి ఎస్పెషల్లీ. సో ఏంటి, ఎటువంటి అవకాశం మన ముందు ఉంది ప్రస్తుతానికి? ఈ లాస్ట్ 3-4 డేస్ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో కన్సాలిడేషన్ నుంచి కాస్త బ్రేక్ పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్టెండెడ్ వీకెండ్ ఉంది, ఇందాక మీరు చెప్పినట్టు రేపు సెలవు, మళ్ళా శని ఆదివారాలు కూడా సెలవులు వస్తున్నాయి. కాబట్టి 11,350 ఏదైతే మనం క్రూషియల్ డేటా పాయింట్ అని చెప్పేసి గత 3-4 రోజులు చెప్తున్నాము, 11,350 పైన ఒక 1-2 అవర్స్ మార్కెట్ నిలబడితే ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఫ్యూచర్ టు ఇండెక్స్ ఆప్షన్స్ వీటిలో కవరింగ్ ఉంటుంది. కాబట్టి ఆ కవరింగ్ లో మేబీ ఆల్ ది వే 11,400 క్రాస్ అయినా కూడా సస్టైన్ కాదు. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ ట్రేడింగ్ ప్యాటర్న్ ఇవాల్వ్స్ మిడ్ సెషన్ నుంచి అనమాట. అయితే డెఫినెట్లీ ఆటో సేల్స్ అనేది వాళ్ళ కనుక పాజిటివ్ గా వస్తే, ఆటో స్టాక్స్ లో ఎనీ ర్యాలీ వస్తే కనుక ఆ ర్యాలీని అనమాట ఈ మార్కెట్ షార్ట్ కవరింగ్ కి ప్రిజర్వ్ చేసి క్లోజ్ అవటానికి కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. అయితే కపుల్ ఆఫ్ సెక్టర్స్ కేర్ఫుల్ గా. ఓకే కుటుంబ, మీ కాల్ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. మేబీ లెట్స్ కట్ యువర్ కాల్ అండ్ టేక్ బాలాగారు ఆన్లైన్ అండ్ మీ కాల్ మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. గుడ్ మార్నింగ్ బాలాగారు. సో ఏంటి, ఎటువంటి ఎక్స్టెండెడ్ వీకెండ్ కి ముందు మీకు ఎటువంటి వాతావరణం కనిపిస్తుంది మార్కెట్స్ లో? యా, గత కొద్ది రోజులుగా చెప్తున్నట్టు యూనో ఆల్ ద మైక్రో ఈవెంట్స్ ఆర్ గోయింగ్ టు బి నాన్ ఈవెంట్స్ అని చెప్పామండి. ఐ మీన్ వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు మార్కెట్ లో అని. వి హావ్ బీన్ ఆస్కింగ్ పీపుల్ టు బై బై బై. సో ఐ థింక్ డెఫినెట్లీ మీరు ఇందాక అన్నట్టు అండ్ ఎవ్రీబడి థింగ్స్ కొద్దిగా కరెక్షన్ ఉంటుంది, కన్సాలిడేషన్ కొనసాగుతుంది ఇవన్నీ. బట్ అక్కడ ప్రెసిడెన్షియల్ డిబేట్ కానివ్వండి, ప్రీ ఎలక్షన్ ఆర్ ఇక్కడ మనం ఎంపీసీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము, అది కాలేదని. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి అ నాన్ ఈవెంట్ అండి. కొన్ని సెక్టర్స్, కొన్ని స్టాక్స్ విల్ పర్ఫార్మ్ వెల్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద మార్కెట్ స్టిల్. కాబట్టి ఈ కారణం వలన ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి యూనో బై 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 మార్కెట్ ఉంది. అంటే మనకి
నెక్స్ట్ వన్ ఆర్ టూ వీక్స్ లో కాకుండా నెక్స్ట్ త్రీ మంత్స్ లో అని చెప్పాను. దేర్ క్యాన్ బి కరెక్షన్స్ ఉంటాయి, మధ్య మధ్యలో కరెక్షన్స్ ఉంటాయి, కొద్దిగా ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం మేబీ అబౌట్ 10-15 డేస్ లల్ ఉండొచ్చు మార్కెట్ లో. ఇవన్నీ పక్కన పెడితే మీరు చెప్పినట్టుగానే హై ప్రైస్ స్టాక్స్ అవాయిడ్ చేయొద్దు, బై దెమ్ ఆన్ డిక్లైన్స్. డెఫినెట్లీ మీరు మెన్షన్ చేసిన స్టాక్స్ దే ఆర్ హావింగ్ ఎ హై ప్రైస్ బికాస్ దే కమాండ్ దట్ ప్రైస్ ఇన్ ద మార్కెట్. ఒక్కొక్కసారి సెంటిమెంట్ మూలాన, ఒక్కొక్కసారి ఎగ్జూబరెన్స్ కనిపించచ్చు ఆప్టికలీ, బట్ దే ఆర్ ద ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ కాబట్టి అటువంటి స్టాక్స్ లో ఏ చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా కానీ ఐ థింక్ వన్ కెన్ బిల్డ్ ఎ వెరీ డీసెంట్ పోర్ట్ఫోలియో రాబోయే 2-3 ఇయర్స్ కి ఆర్ బియాండ్ 2-3 ఇయర్స్ కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ రోజు మనకి డెఫినెట్లీ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంటుందండి. సో కొన్ని సెక్టర్స్ ఏవైతే మనం చెప్పాం దే ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ వెరీ స్ట్రాంగ్. ఆటోమొబైల్ నెంబర్స్ చూసిన తర్వాత ఐ థింక్ ఆటోమొబైల్స్ కూడా ఇక ముందర పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఆటోమొబైల్స్ కంటే ఆటో ఆన్సిలరీస్ రీసెంట్ టైమ్స్ లో చాలా షార్ప్ గెయిన్స్ మనం చూసాం లాస్ట్ 1 మంత్ లోనే. సో అందుకని అటువంటి స్టాక్స్ లో ఆటోమొబైల్ ఆన్సిలరీస్ విచ్ ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఆల్సో డెఫినెట్లీ పొజిషన్స్ తీసుకోమనే చెప్తాను. ఎందుకంటే ఆటోమొబైల్ స్టాక్స్ బాగుంటే ఆటో ఆన్సిలరీ బాగుంటుందని కాదు, మనకి దేర్ క్యాన్ బి అ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ యునో కంప్లీట్ ఇండస్ట్రీ పరంగా ఇట్ క్యాన్ మూవ్ ఎ లిటిల్ బిట్ ఫ్రమ్ చైనా టు ఇండియా టువర్డ్స్ ద గ్లోబ్. కాబట్టి ఆటో ఆన్సిలరీస్ ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో టెక్నిక్స్ అని కూడా చెప్పచ్చు. సో గెట్ రెడీ, బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ మార్కెట్. మీరు అన్నట్టు ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొద్దిగా కన్స్యూమర్ ఓరియంటెడ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానివ్వండి, యూనో ప్రాబబ్లీ టెక్స్టైల్స్ వాజ్ కంప్లీట్లీ నో నో సెక్టర్. ఏదైనా స్లైట్లీ మంచి వాల్యుయేషన్స్ కనిపించట స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉన్న టెక్స్టైల్ కంపెనీస్ కూడా కొనొచ్చండి. రైట్. సో ప్రైసీ స్టాక్స్ గురించి మనం అనుకున్నాం. సో నెస్లే ఇండియా ల్యాండ్ స్టాక్ ఇట్ ఈస్ అందరికి తెలిసిందే, ఇది 15-16,000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. ఇది ఇటువంటి హై ప్రైస్డ్ స్టాక్ కూడా లాస్ట్ 1 ఇయర్లో 15% రిటర్న్ ఇచ్చింది. సో మనం ఎఫ్ఎంసీజీ అంతా అండర్ పెర్ఫామ్ చేస్తుంది, ఎఫ్ఎంసీజీలో అంతా డబ్బులు పోయాయి అలా అనుకుంటూ ఉంటాం, కానీ దెర్ ఆర్ సర్టెన్ స్టాక్స్. అందుకనే మనం ఎప్పటికప్పుడు స్టాక్ సెలెక్షన్, స్టాక్ పికింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెబినార్స్లో కూడా పదే పదే ఇదే అంశం గురించి మాట్లాడుకున్నాం మనం. సో హై ప్రైస్డ్ స్టాక్ అన్న దూరంగా ఉండదు, ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంత ర్యాలీ వచ్చింది కదా, ఇంకేం పెరుగుతుందిలే అనుకునే ఒక నిరాశ, నిర్లిప్తత పనికిరాదు. అండ్ మూడోది, పొటెన్షియల్ని మనం కరెక్ట్గా అసెస్ చేయగలగటం. ఇవన్నీ స్టాక్ పికింగ్లో చాలా చాలా ప్రాధాన్యం ఉన్న అంశాలు. చిన్న విరామం తర్వాత మళ్ళీ కుటుంబరావు గారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మళ్ళీ మనం కుటుంబరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కుటుంబరావు, బ్రీఫ్గా చెప్పండి. సో ఏంటి, ఎటువంటి వీకెండ్ రికమెండేషన్స్ ఇవ్వదలుచున్నారు ఈ సమయంలో? ఒక్కటండి, ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా అనమాట తిరిగి ఇప్పుడు షార్ట్ కవరింగ్ వచ్చేటట్టు ఉంది కాబట్టి డెఫినెట్లీ స్ట్రెంగ్త్ చూపిస్తాయి. సెక్టార్స్ వైజ్ చూస్తే కనుక ఐటీ అండ్ మేబీ సర్ప్రైజింగ్లీ ఫైనాన్షియల్స్ అండ్ మెటల్స్ కూడా బాగా పెర్ఫామ్ చేయొచ్చండి వచ్చే వారం. ఎందుకంటే ఫైనాన్షియల్స్ ఇంతవరకు అండర్ పెర్ఫార్మెన్స్ చూపించినాయి, బట్ ఇప్పుడు కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి మేబీ అప్ టు 10% ర్యాలీ వరకు ఫైనాన్షియల్స్ లో పాసిబిలిటీ ఉన్నట్టు కనిపిస్తోంది. అండ్ మెటల్స్ బాగా రెసిలియంట్ గా ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు మెటల్ స్టాక్స్ లో ఎవ్రీ డిక్లైన్ లో బయింగ్ రావటం వేదాంతలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. వేదాంత ఆల్రెడీ బ్యాన్ లోకి వెళ్ళిపోయింది ఎఫ్ఎండ్లోన్ అనమాట. కాబట్టి డెఫినెట్లీ వాల్యుయేషన్స్ చూసుకుని అట్రాక్టివ్ గా రిపీటెడ్ గా మనం చెప్తానే ఉన్నాం సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ విజిబిలిటీ ఉన్న స్టాక్స్ లో బై చేయమని. ఇవాళ యాక్షన్ మాత్రం ఎక్కువగా క్యామ్స్ అండ్ కెమ్కాన్ లిస్టింగ్ పైన ఉందండి. ఎందుకంటే కెమ్కాన్ గ్రే మార్కెట్ లో నిన్న 700 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అదే క్యామ్స్ కూడా దాదాపు 1600 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ రెండు స్టాక్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాయి, ఎంత లిస్టింగ్ గెయిన్స్ ఇస్తాయి అనే దానిపైన మార్కెట్ ఇంట్రెస్ట్ చాలా ఉందనమాట. అయితే ఈ అన్లాక్ 5.0 ఏదైతే గైడ్ లైన్స్ వచ్చినాయో 5.10 దాన్ని బట్టి పీవీఆర్ ఐనాక్స్ లో కూడా యాక్షన్ ఉండొచ్చు. పీవీఆర్ లో చూసాం నిన్న కూడా ర్యాలీ రావటం, అండ్ మేబీ అది ఎక్స్టెండ్ అవ్వచ్చు. అండ్ షార్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి పీవీఆర్ లో, ఎందుకంటే లాస్ట్ టైం బిలో 1200కి వచ్చినప్పుడు బాగా షార్ట్స్ డెవలప్ అయినాయి. కాబట్టి మేబీ స్టాక్ కెన్ జంప్ అప్ టు 1400 టు 1500 లెవెల్స్ అనమాట నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో.
ఓవరాల్ గా ఆరు నెలలది కనుక మనం చూస్తే ఎఫ్ఐఐస్ నెట్ బయింగ్ 76,253 crores ఉంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 25,279 crores అమ్మినాయి. అంటే ఎనీ షార్ప్ ర్యాలీ లైక్ ఇవాళ ఇంట్రాడే లో కూడా దాదాపు 150 పాయింట్స్ నిఫ్టీ ర్యాలీ వస్తే కనుక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ హైయర్ లెవెల్ అమ్ముతాయి అని చెప్పేసి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అన్ మొన్నటి నిన్నటి వరకు కూడా చెప్పాను ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ లో ఇట్ ఈస్ ఏ సెల్ ఆన్ రైజ్ ర్యాలీ అని చెప్పేసి ఎట్లీస్ట్ ఇన్ స్పెక్యులేటివ్ స్టాక్స్. బట్ మేబీ ఇవాళ 11,350 పైన సస్టైన్ అయితే కపుల్ ఆఫ్ అవర్స్ మాత్రం ఇట్ విల్ అగైన్ టర్న్ ఇన్ టు బై ఆన్ డిప్స్ మార్కెట్ అవుతుంది అని చెప్తున్నా. ఓకే అండి. సో గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ కొంచెం తగ్గాయి ఫర్ ఆల్ ది త్రీ ఇష్యూస్ ఇన్ ది మార్కెట్ నౌ. గ్రే మార్కెట్లో మనకు ఫర్ ఇన్స్టెన్స్ లిఖిత ఇన్ఫ్రా ఈ ఐపీఓ కూడా ఇవాళ హైదరాబాద్ సంబంధించిన ఐపీఓ ఇది కూడా ఇవాళ క్లోజ్ అవుతుంది. గ్రే మార్కెట్లో ఒక 10-12 రూపాయల ప్రీమియం దీనికి దొరుకుతోంది. సో అదర్వైజ్ ఇష్యూకి సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ అయిపోయింది, ఓ సబ్స్క్రిప్షన్ డెఫినెట్లీ కాబోతోంది. సో అండ్ యూటీఏఎంసీ ఉంది అండ్ మజగానికి మాత్రం మంచి ప్రీమియం పలుకుతోంది, ప్రస్తుతానికి సుపీరియర్ ప్రీమియం పలుకుతోంది. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఈ సమయంలో ట్రేడర్స్కి? ఐ థింక్ గ్యాప్ అప్ ఏదైతే ఉందో ప్రాబబ్లీ ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఇస్తున్నారో ప్రాఫిట్ టేకింగ్ యూజ్ చేయాలని చెప్తానండి. ఎందుకంటే లాస్ట్ 4 డేస్ మనం సెషన్స్ చూస్తే కనుక ఒక సైడ్ వైస్ ట్రెండ్ పక్కన పెడితే ఆల్మోస్ట్ 10,790 నుంచి ఈ రోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో క్లోజ్ టు 11,350 or 400 దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి 600 పాయింట్స్ అప్ వచ్చింది కాబట్టి ఇక్కడ అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం లేదు. మేబీ సమ్ ప్రాఫిట్ ఉంటే కనుక డెఫినెట్లీ తీసుకోవచ్చు నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. ఎందుకంటే ఈ రోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో మేబీ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఇన్ కేస్ డ్రా మళ్ళా పడతాం మొదలెడితే కనుక అక్కడ మన మార్కెట్స్ కూడా ఈ గ్యాప్ ఫిల్ చేసే ప్రక్రియ కొనసాగే ఛాన్స్ ఉంది. లేదు పీపుల్ ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే కనుక ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే 11,274 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబౌవ్ క్లోజ్ అయితే మళ్ళా ఇంకా కుటుంబరావు గారు చెప్పినట్టు బై ఆన్ డిప్స్ అవుతుంది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ 11,250 కింద పెట్టుకుంటే దట్స్ ఆల్సో ఏ గుడ్ థింగ్. బట్ నా ఉద్దేశంలో 11,618 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్వింగ్ హై ఏదైతే ఉందో. సో 200 పాయింట్స్ అప్ సైడ్ 200 పాయింట్స్ డౌన్ సైడ్ కాబట్టి రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా ఉండదు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ 21,852 దగ్గర ఉంది. ఇన్ కేస్ దానిపైన సస్టైన్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 22,470 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం 1,000 to 2,000 పాయింట్స్ ర్యాలీ వితిన్ 4-5 డేస్ రావటం. సో ఇలాంటి ర్యాలీస్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. బ్యాంక్ నిఫ్టీలో ప్రాబ్లీ 21,005 ఏదైతే స్వింగ్ లో ఉందో 3 డేస్ లో అది స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ లాంగ్ వెంచర్ అవుట్ చేయొచ్చు కొద్దిగా టిప్స్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఓపెనింగ్ లో కాకుండా. అండ్ స్టాక్ వైజ్ చూస్తే కనుక పెయింట్ ఇండస్ట్రీస్ లో మళ్ళా బయింగ్ రావటం చూస్తున్నాం మనం. సో ఏషియన్ పెయింట్స్ కానీ బర్జర్ పెయింట్స్ కానీ ఈ స్టాక్స్ లో ఆల్మోస్ట్ మనకి టాప్ నుంచి 2069 నుంచి 900 దాకా కరెక్ట్ అయ్యి మళ్ళా ఒక అప్ మూవ్ రావటం చూస్తున్నాం. మేబీ ఈ సెక్టర్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో వీ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. ఓకే అండి. భరత్ కుమార్ మెయిల్ పంపించారు, ఆయన లారస్ ల్యాబ్స్ కొన్నారట 260 రూపాయల ఆఫ్టర్ స్ప్లిట్ ధర, యావరేజ్ 400 షేర్లు ఉన్నాయి, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా లేదా ఇంకా కొన్ని షేర్లు కొనుక్కోవచ్చా, ఇఫ్ రిక్వైర్డ్ ఐ కెన్ వెయిట్ అప్ టు నెక్స్ట్ రిజల్ట్స్ ఆల్సో. సో చాలా సమయం ఇచ్చారంటే నెక్స్ట్ రిజల్ట్స్ ఇంకో 1 మంతే ఉన్నాయి. సో 1 మంత్ ఇచ్చారు, నువ్వు పెర్ఫామ్ చేస్తావా, 400 అవుతావా కాదా, లేకపోతే నేను వెళ్ళిపోతానని బెదిరిస్తున్నారు. సో కుటుంబంలో ఏంటి రిజల్ట్స్ దాకా వెయిట్ చేయమంటారా లారస్ ల్యాబ్స్లో? డెఫినెట్లీ వెయిట్ చేయమంటానండి. ఎందుకంటే పోస్ట్ స్ప్లిట్ తర్వాత స్టాక్ లో రెసిలియన్స్ ఉంది, లిక్విడిటీ పెరిగినా కూడా అనమాట, కింద డిక్లైన్స్ లో బయింగ్ వస్తుంది, డెఫినెట్లీ హోల్డ్ అంటాను. స్టాక్ ఆయన అనుకున్నట్టు 400 నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ బట్ డెఫినెట్లీ ఇట్ మే టచ్ అరౌండ్ 350 రూపీస్ ఒకసారి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. సో హోల్డ్ చేయండి. రిజల్ట్ కూడా మరి ఏమంటాం దాన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి, చాలా బాగుండబోతుంది, ఎక్సలెంట్ రిజల్ట్ రాబోతుంది అంటూ. సో తర్వాత మెయిల్ హిమకర్, హెచ్ఈజీ అండ్ లూమాక్స్ ఇండస్ట్రీస్ ఈ రెండు 6 నెలల కోసం ఎంటర్ కావడానికి అనువుగా ఉన్నాయా, హెచ్ఈజీ అండ్ లూమాక్స్? రాజేంద్ర గారు ప్రాబ్లీ ఎస్ అనే చెప్తానండి. ఎందుకంటే స్టాక్ మనకి లాస్ట్ 3 to 4 మంత్స్ లో చూస్తే కనుక ఒక బాటమ్ అనేది ఫామ్ అవుట్ అని చూస్తున్నాం అరౌండ్ 700-720 దగ్గర. సో ఈ మంత్ లో కూడా 696 ఉంది. నా ఉద్దేశంలో 654 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్ మంత్లీ చార్ట్ లో. మీరు 6 మంత్స్ వ్యూ అంటున్నారు కాబట్టి మంత్లీ చార్ట్స్ కెళ్ళి చూస్తే 654 దగ్గర సపోర్ట్ ఉంది. డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కనే చెప్తాను. అండ్ 4 మంత్స్ హై ఏదైతే ఉందో 1020. సో ఇక్కడ నుంచి రిస్క్ ఈజ్ అబౌట్ 50 రూపీస్,
60 rupees, and reward is close to 300 rupees, కాబట్టి డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో హెచ్ఏజీ పికప్ చేసుకోవచ్చు. అండ్ డూమాక్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ లాస్ట్ 3-4 మంత్స్ లో కనుక చూస్తే ఆల్మోస్ట్ ఇది 850 నుంచి క్లోజ్ టు 1250-1300 దాకా పెరగడం చూసాం. అఫ్ కోర్స్ లాస్ట్ మంత్ 1674 హై కూడా అటెండ్ అవుతుంది చూసాం. సో ఈ స్టాక్ లో కూడా 1265 అండ్ 1240 మధ్యలో మంచి సపోర్ట్ ఉంది. మేబీ ఈ స్టాక్ ను కూడా 6 మంత్స్ వ్యూ కోసం పికప్ చేసుకోవచ్చు. ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ ఇది 1680 నుంచి 1870 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈ స్టాక్ లో స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒకసారి ఇది 1042 కింద ట్రేడ్ అవుతాం మొదలెడితే ఇంకా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 1042 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. హరీష్ సుబ్రోస్ గురించి అడుగుతున్నారు, 3 సంవత్సరాల వ్యూ కొనుక్కోవచ్చా ఈ సమయంలో? బాలగారు మీరు ఎలాగో ఐ థింక్ వన్ కెన్ బై అండి, ఇట్స్ వన్ ఆఫ్ ద డీసెంట్ ఆటో ఆన్సిలరీస్, ఎస్పెషల్లీ దే ఆర్ ఇన్ టు ఎయిర్ కండిషన్ ఇండస్ట్రీస్. అంటే గతంలో ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఆటోమొబైల్ ఎయిర్ కండిషన్ వాళ్ళు దృష్టి పెట్టేవాళ్ళు, బట్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు అదర్ ఎయిర్ కండిషనింగ్ లైక్ డొమెస్టిక్ కానివ్వండి కమర్షియల్ కానివ్వండి. సో సుబ్రోస్ ఈస్ ఎ డీసెంట్ స్టాక్ అండి, వన్ కెన్ డెఫినెట్లీ స్టార్ట్ బైయింగ్. సో రాజేంద్రన్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం బీపీసీఎల్ స్టాక్ బాగా తగ్గింది కాబట్టి కొనుక్కోవచ్చా? కుటుంబంలో ఎటువంటి అడ్వైస్ సార్? ఐ డోంట్ నో అసలు ఏంటి ఈ ప్రభుత్వం, ఏమి మనం అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాలసీ పెరాలసిస్ అంటున్నవాడు, సో ఇప్పుడు వీళ్ళకి పెరాలసిస్ వచ్చింది మళ్ళీ. కనీసం డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియను కూడా వాళ్ళు పూర్తి చేయలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎంపీసీ కమిటీకి మెంబర్స్ని అపాయింట్ చేయలేరు, పిఎస్సీ డిజిన్వెస్ట్మెంట్ చేయలేరు, ఎకానమీని కిక్ స్టార్ట్ చేసే మెకానిజంని వాళ్ళు ఏమి కనిపెట్టలేరు. ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు బీపీసీఎల్కి సంబంధించి? క్లియర్లీ వెల్త్ డిస్ట్రక్షన్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ బీపీసీఎల్ అండి, ఎందుకంటే హౌ వెల్త్ కెన్ బి డిస్ట్రాయిడ్ అనేది అనమాట గవర్నమెంట్ అనమాట చూపిస్తుంది క్లియర్లీ. మీరు అన్నట్టు క్లియర్లీ ఏదైతే పాలసీ పెరాలసిస్ అని అన్నారు ఆ వర్డ్ యాప్ట్ అనమాట, ఎందుకంటే నేను కూడా రిపీటెడ్ గా చెప్పాను ఆర్బీఐ క్వార్టర్లీ పాలసీకి రికమెండ్ చేసే ఎంపీసీ మెంబర్లు అనౌన్స్ చేయలేదంటేనే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాము, ఏ విధంగా ఆటో పైలట్ మోడ్లో గవర్నమెంట్ రన్ చేస్తుంది, ఎంతసేపు రాజకీయం రాజకీయం అనే కానీ ఎకానమీ పైన దృష్టి పెట్టట్లేదని చెప్పేసి అని చాలా మంది చెప్తున్నా కూడా అది ఆ కన్సర్న్స్ పట్టించుకోవట్లేదు అంటేనే దాని నిదర్శనం బీపీసీఎల్. ఇప్పుడు ఏదైతే కనుక సెప్టెంబర్ 30th లాస్ట్ డే ఉండిందో అనమాట డిస్ఇన్వెస్ట్మెంట్కి అనమాట రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ దీనికి ఎవరు కూడా రాలేదు లిటరల్లీ. దాంతో ఇప్పుడు ఏంటి మళ్ళా పోస్ట్పోన్మెంట్ డేట్ అంటున్నారు, పోస్ట్పోన్మెంట్ డేట్ అనేప్పటికీ నిన్నే 10% పైన స్టాక్ పడిపోవటం చూసాం. ఎంత వెల్త్ డిస్ట్రాయ్ అయిపోయిందండి, గత 1 మంత్ లో చాలా మందికి తెలియని విషయం 9000 crores వెల్త్ డిస్ట్రాయ్ అయిపోయింది ఓన్లీ బీపీసీఎల్. 9000 crores యాజ్ ఫండమెంటల్లీ ఇట్స్ ఎ సౌండ్ స్టాక్ అండి, ఐ విల్ బై ఇట్ క్లోజర్ టు 320-330 బీపీసీఎల్ విత్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ, ఎందుకంటే తర్వాత ఎవరు కొన్నా ప్రైవేటైజ్ చేస్తే కనుక స్టాక్ ఈస్ వర్త్ 550-600 rupees. మీరు నిరంతర ఆశావాది కనుక కొనమని చెప్తారు, బట్ నేనైతే ఒక్క పిఎస్సీ స్టాక్ కూడా కొనండి, ఎందుకంటే దే ఆర్ ది మోస్ట్ వెల్త్ డిస్ట్రాయింగ్ లాట్ ఇన్ ది ఎంటైర్ స్టాక్ మార్కెట్ స్పేస్. సో ఐ విల్ నెవర్ బై ఏ పిఎస్సీ స్టాక్ గోయింగ్ ఫార్వర్డ్. సో అందరూ చాలామంది 13 ఇయర్స్ మా జర్నీని అభినందిస్తూ మెసేజ్ పంపించారు, అందరికి మరొకసారి శుభాభినందనలు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మీ ఆదరాభిమానాలు ఇలాగే మాతో కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా బాలుగారు లేకపోవడం అనేది ఒక్కటి మాత్రం విచారకరం. మళ్ళీ సోమవారం బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.